ఇప్పుడు ఎలా కోసం అశోక్ ఈ ఊరు మాదే, నేను ఇక్కడే ఉంటున్నాను. అది సరే కానీ నువ్వేంటి ఇలా రోడ్లు వెంట పార్కులు వెంట తిరుగుతున్నావు? ఈ ఊరు ట్రాన్స్ఫర్ మీద వచ్చాను, ఎస్ఐగా పనిచేస్తున్నాను. అయితే మా అశోక్ మామూలు అశోక్ కాదన్నమాట, ఇన్స్పెక్టర్ అశోక్ అన్నమాట. ఇంకా నేర్చుకుండలో అలచడం మొదలవుతుంది. అది సరే. అది సరే. ఏంటి ఈరోజు డ్యూటీ లేదా? ఇలా పార్కు చుట్టూ తిరుగుతున్నావు? ఎప్పుడు చేసే డ్యూటీ కదా, సరదాగా పార్కు వచ్చారండి. ఇక నుంచి మేము హాయిగా నిద్రపోవచ్చు, ఏ బాగా లేకుండా. ఏం చేద్దాం, అలా మాట్లాడుతున్నావు? అవునా అశోక్, రోజు రోజుకి ఈ రౌడీ లాలల్లో మరీ ఎక్కువ వస్తున్నాయి. మొన్న ఎవరో బాగ్ చేయంట, అది దారి అయినా ఒక వ్యక్తిని చంపారు. ఏ దారి లేదు, ఏ ఆచరణ లేదు. బలమైన రాజకీయ అంతం ఉంది. మీరు ఎలాగైనా వాళ్ళు పట్టుకొని శిక్ష విధించాలి. సీత మీరు వచ్చారు కదా, వాళ్ళకు అర్థం పడతారు. కానీ సాక్షి చెప్పడానికి ఇక్కడ కదా, ఉత్తరాన్ని ముందుకు రావట్లేదు. సాక్షి ఏం చెప్తాను సీత, ఆధారంగా ఉండు, నువ్వు ముందుకు వచ్చావు. అనుమానంగా ఉందా? అశోక్ ఇంటి దగ్గర బాగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ కలుస్తాను, వస్తాను. ఇలాంటి అందమైన అమ్మాయి నాకు భారీగా లభిస్తే ఎంత బాగుంటుంది. ఏమేం పెట్టుకుంటున్నారు? రే చెప్పవా
Thank you.